శకుంతలాపూర్ అనే ఊరి చుట్టూ చాలా చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి. చుట్టుపక్కల ఊర్లలో ప్రజలకు ఏం కావాలన్నా శకుంతలాపూర్ వచ్చి కొనుక్కొని వెళ్తూ ఉంటారు. కానీ ఆ ఊర్లన్నింటికీ ఒక సమస్య ఉంది. అది వాళ్ళు చేసుకున్న పాపమో లేక శాపమో కానీ గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి 6 నెలలకి ఒకసారి చుట్టుపక్కల గ్రామాల్లో ఏదో ఒక గ్రామంలో రక్తవర్షం పడుతుంది. అందులో ఎవరైనా తడిస్తే చస్తారు. వర్షం పడగానే నేలపై ఉన్న మట్టిలో నుండి ఒక ఎర్రటి పొగ వచ్చి ఊరు మొత్తం కమ్మేస్తుంది. ఆ పొగ పీల్చగానే ఊర్లో వాళ్ళంతా ఎక్కడి వాళ్ళు అక్కడే మత్తులోకి జారుకుంటారు. అలా ఊరంతా నిద్రలో ఉండగా ఆకాశం నుండి ఒక అస్థిపంజరం ఊర్లో పడి పెళ్లి కాని అమ్మాయిని ఎత్తుకుపోతుంది. అలా ఎత్తుకుపోయిన అమ్మాయిని అగమ్య అనే కొండల్లో ఉన్న ఒక మడుగులో పడేస్తుంది. మడుగులో పడిన వెంటనే అమ్మాయి కాస్త చేపలా మారిపోతుంది. ఆ మడుగు పక్కనే ఒక మహర్షి శిల ఉంటుంది. ఆ శిల నుండి కన్నీళ్లు చుక్కా చుక్కగా నేలపైన పడడం వల్ల ఆ మడుగు ఏర్పడింది. కన్నీళ్లు కారుతున్న మహర్షి శిలకి పక్కన మొక్కుతున్నట్లు ఒక స్త్రీ శిలుంటుంది. ఇలా రక్తవర్షం పడిన రాత్రి నుండి వరుసగా 21 రాత్రుళ్ళు ఒక్కో ఊరిలో నుండి ఒక్కో అమ్మాయిని ఎత్తుకుపోతూ ఉంటుంది ఆ అస్థిపంజర దెయ్యం. ఏ ఊరిలో రక్తవర్షం పడుతుందో ఎవరి ఊహకి అందదు. ఇలా మొత్తం 21 మంది పెళ్లికాని అమ్మాయిల్ని 21 రోజుల్లో అర్ధరాత్రి వచ్చి తీసుకుపోయి మడుగులో పడేస్తుంది. కొన్ని సంవత్సరాలుగా శకుంతలాపూర్ చుట్టుపక్కల గ్రామాల్లో చాలామంది పెళ్లికాని అమ్మాయిలు కనిపించకుండా పోయారు. వాళ్ళు ఏమయ్యారో, ఎక్కడున్నారో, అసలు బతుకున్నారో లేదో కూడా ఎవరికీ తెలియదు. ప్రజలంతా భయంతో బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ఇంట్లో పెళ్లికాని అమ్మాయి ఉంటే వాళ్ళకి కంటిమీద కునుకు లేకుండా పోయింది. 6 నెలలకొకసారి రక్తవర్షం పడి ఎర్రటి పొగ ఊరిని చుట్టుముడుతుందని తెలుసు. కానీ పొగ వచ్చిన తరువాత ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. అసలు దాని వెనుకున్న ఆ రహస్యమేంటో అంతు చిక్కకపోవడంతో ఆ రహస్యమేంటో తెలుసుకోవడం కోసం ఎంతోమంది యోగులని, సిద్ధులని, మాంత్రికులని ఊరిలోకి తీసుకువచ్చారు. కానీ దానికి కారణమేంటో ఎవ్వరూ చెప్పలేకపోయారు. కనపడకుండా పోయిన అమ్మాయిల కోసం దండోరా వేయించి వెతికించినా కూడా ఎవరి జాడా ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు. కాని ఊరు జనాలకి మాత్రం ఎర్రవాన పడిన తరువాతే అమ్మాయిలు కనపడకుండా పోతున్నారని అర్థమయ్యింది. ఎన్నో సంవత్సరాల నుండి శకుంతలాపూర్ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఒకరోజు శకుంతలాపూర్లో ఊరి వాళ్ళందరూ ఊరి పెద్ద దగ్గరకు వెళ్ళి, అయ్యా, ఎర్రవాన పడ్డానికి ఇంకా 4 రోజులు మాత్రమే ఉంది. చుట్టుపక్కల ఊర్లలో ప్రజలు బిక్కు బిక్కుమంటూ ఉన్నారు. ఏ ఊర్లో ఎవరు కనబడకుండా పోతారో అని భయపడుతున్నారు. దాని నుండి తప్పించుకోవాలంటే ఒకటే మార్గం, వెంటనే పెళ్లి కాని ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేయించాలి. లేదంటే ఈసారి కూడా మనం చేతులారో ఆడపిల్లని పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. మన ఊరితో పాటు చుట్టుపక్కల ఊర్లలో కూడా దండోరా వేయించండి. శకుంతలాపూర్ ఊరి పెద్ద చెప్పినట్టు ఆ ఊరితో పాటు చుట్టుపక్కల ఊర్లలో కూడా దండోరా వేయించారు. రక్తవర్షం పడడానికి ఇంకా 4 రోజుల సమయం మాత్రమే ఉంది. ఊరిలో పెళ్లి కాని ఆడపిల్లలుంటే వెంటనే వాళ్ళకి పెళ్లిళ్ళు జరిపించాలని ఊరి పెద్ద ఆజ్ఞ. శకుంతలాపూర్ని ఆనుకుని ఉన్న శబరిపూర్ అనే ఊరిలో రవి రాజి అని బావమరదళ్ళు ఉన్నారు. దండోరా వినగానే రాజీని రవికి ఇచ్చి పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించుకున్నారు. బాబు రవి, రాజీని నువ్వు ఎలా అయినా వచ్చే ముహూర్తానికి పెళ్లి చేసుకోవాలి. సరే మామయ్య, ఎప్పటికైనా నేను రాజీనే పెళ్లి చేసుకుంటాను కాబట్టి మీ ఇష్టం. అన్నయ్య, తొందరలో మంచి ముహూర్తం ఉంటే చూడండి, ఆలస్యం చేస్తే రాజీకి ఏదైనా ప్రమాదం జరగొచ్చు. అవునమ్మా, నువ్వన్నది నిజమే. పండితుడితో మాట్లాడి తొందరలోనే ముహూర్తం చూస్తా.
అలా పెద్దలు నిర్ణయించుకుని రాజీ రవిల వివాహానికి ముహూర్తం ఖాయం చేసుకున్నారు. 23 రోజుల్లో పెళ్లికి మంచి ముహూర్తం కుదిరింది. ప్రతి ఊర్లో కూడా పెళ్లి కాని అమ్మాయిలకి పెళ్లికి ముహూర్తాలు పెట్టి పెళ్లిళ్లు చేసేస్తున్నారు. అక్కడ రాజీ రవిల పెళ్లిరోజు సాయంత్రం అకస్మాత్తుగా శబరిపూర్లో ఆకాశం ఎర్రగా మారి ఉన్నట్టుండి రక్తవర్షం కురిసింది. అది చూసి అంత భయంతో పరుగులు తీశారు. వర్షంలో తడవకుండా ఇళ్లల్లోకి పారిపోయారు. వర్షం నేలని తాకి ఎర్రటి పొగ ఊరంతా కమ్ముకుంది. పొగ వలన ఊరిలో ప్రజలంతా మత్తులోకి వెళ్లిపోయారు. ఊరంతా చీకటైపోయి నిర్మానుష్యంగా ఉంది. ఆకాశంలో నుండి ఒక అస్థిపంజరం వచ్చి పెళ్లి బట్టల్లో ఉన్న రాజీని ఎత్తుకెళ్లిపోయింది. గాలిలో ఎగురుకుంటూ పోయి అగమ్య కొండల్లో ఉన్న మడుగులో పడేసింది. మడుగులో పడగాని రాజీ చేపలా మారి మడుగులో తిరుగుతుంది. తెల్లవారుతుంది. శబరిపూర్ ప్రజలు మత్తులో నుండి ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. రవికి మెలకు వచ్చి, అయ్యో రాజీ, రాజీ, మామయ్య, అమ్మా, లేవండి, రాజీ కనిపించడం లేదు. ఘోరం జరిగిపోయిందే, నా కూతుర్ని కాపాడుకోలేకపోయానే. అయ్యో దేవుడా, ఇప్పుడు నా బిడ్డను ఎక్కడని వెతకాలి అమ్మా రాజీ. మామయ్య, అసలేంటి మామయ్య ఈ ఘోరం? రాజీకేమయ్యింది? నీకు తెలియందేముందిరా, ఏ జన్మలో చేసిన పాపమో, ఈ జన్మలో ఇలా కూతుర్ని పోగొట్టుకున్నా. ఇంక నువ్వు రాజీ మీద ఆశ వదులుకో. రాజీ నా ప్రాణం మామయ్య, ఏదేమైనా రాజీని నేను కనిపెడతా, తన మెళ్ళలో తాళి కడతా, తనని తీసుకునే వస్తా, లేదంటే నన్ను కూడా మర్చిపోండి. అమ్మా, మామయ్య, వెళ్ళొస్తా అని రవి శపథం చేసి రాజీని వెతకడం కోసం బయలుదేరాడు. చుట్టుపక్కల ఊర్లల్లో కూడా వెతికాడు. కొండల్లో, కోనల్లో, అడవుల్లో గాలించాడు. ఎక్కడా రాజీ ఆచూకీ తెలియలేదు. ఒకరోజు అడవిలో వెళ్తున్న రవికి ఒక బామ్మ కనిపించింది. బామ్మా, ఎవరు మీరు? ఈ అడవిలో ఒంటరిగా ఏం చేస్తున్నారు? బాబు, నాకు నా అన్న వాళ్ళెవరూ లేరు. ఒక్కదానే ఈ అడవిలో పళ్ళు దుంపలు తింటూ బతుకుతున్నాను. ఎండకి నువ్వెవరు బాబు? ఎక్కడి నుండి ఎక్కడికెళ్తున్నావు? బామ్మా, నా పేరు రవి. నా మరదలు కనబడకుండా పోయింది. తనను వెతుక్కుంటూ వెళ్తున్నాను. ఎన్నో చోట్ల వెతికాను, అయినా తను కనిపించలేదు అని బామ్మకి జరిగిందంతా వివరంగా చెప్పాడు. బాబు, నేను అర్ధరాత్రుళ్ళు ఆడపిల్లల్ని ఎత్తుకుపోయే ఒక అస్థి పంజర దెయ్యాన్ని చాలా సార్లు చూశాను. బహుశా అదే మీ మరదల్ని కూడా ఎత్తుకుపోయి ఉంటుందేమో. అస్థి పంజరం దెయ్యమా? అవును బాబు, నేను నా కళ్ళారా చూశాను. ఎంతో మంది ఆడపిల్లల్ని గాల్లో ఎగురుకుంటూ ఎత్తుకుపోయింది. ఇదిగో ఎప్పుడు ఈ వైపుకే పోయేది ఆ రెక్కల అస్థి పంజరం అని రవికి బామ్మ అగమ్య కొండల వైపు చూపించింది. రవి అతి కష్టం మీద బామ్మ చెప్పిన వైపు వెళ్లి అగమ్య కొండల్ని చేరుకుని అక్కడ ఎంత వెతికినా రాజీ జాడ కనిపించలేదు. అలా కొంత దూరం వెళ్లగానే ఒక పెద్ద నేలనుయ్య కనిపించింది. లోపలికి చూస్తే కిందకి వెళ్లడానికి మెట్లు కనిపించాయి. దిగి వెళ్లి చూస్తే లోపలంతా మనుషుల కలేబరాలతో నిండి ఉంది. దాని పక్కనుండి ముందుకు నడుచుకుని వెళ్తే అక్కడ ఒక మడుగు ఉంది. అందులో 21 చేపలు తిరుగుతూ కనిపించాయి. వాటిని లెక్కపెట్టి ఆశ్చర్యంగా ఉంది. సిలకళ్ళ నుండి కన్నీళ్లు కారి మడుగులా మారినట్టుంది అని అనుకుంటూ ఆ చేపల వైపు చూస్తున్నాడు. అందులో 20 చేపలు అటూ ఇటూ తిరుగుతూ ఉంటే ఒక్క చేప మాత్రం రవి వైపే చూస్తుంది. రవి ఆ చేపని చేతిలోకి తీసుకోగానే ఆ చేప రాజీలా మారిపోయింది. రాజీ, అమ్మయ్యా, నువ్వు కనిపించావు. నువ్వేంటి చేపలో ఇక్కడున్నావు? అసలేమైంది? చెప్ప
తప్పుడు చేయకు బావా, రేగువ లేస్తాడు. రేగు ఎవరు? రేగువ ఆంబోతులా ఉండే ఒక రాక్షస పశువు. వాడి వల్లే మన గ్రామాల్లో రక్తవర్షం పడుతోంది. రాబావా, ఇక్కడి నుండి వేగంగా వెళ్ళిపోదాం. లేదంటే అస్థిపంజరం నిన్ను కూడా చంపేస్తుంది. అదా, వెళ్ళిపోదాం అని రాజీ రవి అక్కడి నుండి తప్పించుకుని వెళ్ళిపోయారు. రాజీ కొలనులో తడవడం వలన తల నుండి నీరు కారుతూ వాళ్లు వెళ్లే దారి గుండా నీటి చుక్కలు జారి కొండదారి అంతా తడిజాడగా అయ్యింది. నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళు దారిలో ఆగి, ఇప్పుడు చెప్పు రాజీ, రేగు ఎవరు? అస్థిపంజరం ఏంటి? అసలు అక్కడ ఏం జరుగుతుంది? బావా, రేగు ఒక రాక్షస పశువు. వాడి నెత్తిని ఉండే అస్థిపంజరమే ఆడపిల్లల్ని ఎత్తుకువచ్చి ఆ కొలనులో పడేస్తుంది. నువ్వు కొంచెం ఆలస్యంగా వచ్చుంటే మమ్మల్ని రేగువ చంపుకుని తినేవాడు. నాలాగా 20 మంది అమ్మాయిలను ఎత్తుకువచ్చి చేపలుగా మార్చారు. ఎవరు ఆ 20 మంది అమ్మాయిలు? మనూరులాగే ఇంకొన్ని ఊర్లలో కూడా రక్తవర్షం కురిసి నాతో పాటు 21 రోజుల్లో 21 మంది పెళ్లికాయ అమ్మాయిలను ఎత్తుకువచ్చి ఆ కొలంలో పడేసింది అస్థిపంజర దయ్యం. అది పగటిపూట నిద్దుర్లో ఉంటుంది బావా. అక్కడే విషయం చెప్పుంటే వాళ్ళని కొలనులో నుండి బయటికి తీసి రక్షించేవాణ్ణి కదా. అది చాలా ప్రమాదం బావా. ఏ మాత్రం చిన్న చప్పుడైనా రేగు నెత్తిన ఉండే అస్థిపంజరం లేచి వచ్చి నిన్ను నన్ను అక్కడే చంపేసేది. రాజీ, మరి మిగిలిన 20 మంది అమ్మాయిల పరిస్థితి ఏంటి? వాళ్ళని కాపాడేది ఎలా? బావా, మడుగులు నేను చేప రూపంలో ఉండేటప్పుడు నాలాగే చేపల మారిన ఒక అమ్మాయి తన పేరు కావ్య అని, తన ఊరు పాలంకి అని చెప్పింది. అని మంత్రాలవ్వ శక్తియుక్తులు గురించి నాతో చెప్పింది. వెంటనే మనం మధుర వెళ్లి మంత్రాలవ్వని కలవాలి. లేదంటే రేగు మనల్ని విడిచిపెట్టడు, మనతో పాటు చేపల రూపంలో ఉన్న మిగిలిన 20 మందిని కూడా చంపేస్తాడు అని రవి రాజీ మధుర వెళ్లి మంత్రాలవ్వని కలిశారు. రవి రాజీ జరిగిందంతా మంత్రాలవ్వకి చెప్పారు. రాజీ జుట్టు నుండి నీరు ఇంకా కారుతూనే ఉంటుంది. మంత్రాలవ్వ ఆ నీటితో జలతంత్రం చేస్తుంది. మంత్రతంత్రం జలయుక్తం, జలతంత్రం ఆవాహయామి, ఆత్మవశం, ప్రయోగం ఫలితం జలయుక్తం, మంత్రతంత్ర ఫల బీజయుక్తం, ఆత్మవశం కరామి. మంత్రాలవ్వ జలతంత్రం చేసి తన దివ్య దృష్టితో ఆ నీళ్లు అగమ్య కొండల్లో ఉండే కోర్గా మహర్షి శిల నుండి కారే కన్నీళ్లు అని తెలుసుకుని ఆయన ఆత్మను పిలిచింది. కోర్గా మహర్షి ఆత్మ వచ్చి జలతంత్రం నీటిలో తేలుతూ ఉంది. మీరు ఒక మహర్షి, నిత్యం జపం చేస్తుండేవారు. అసలు మీకు ఏమయ్యింది? ఎందుకు పెళ్లి కాని అమ్మాయిలు మీ కన్నీళ్లలో నుండి వస్తున్న నీటిలో చేపలుగా మారుతున్నారు? అసలేం జరిగింది? చెప్తావా? జరిగింది అంతా చెప్తా. నేను దైవానుగ్రహంతో నిత్యం జపం చేసుకుంటూ నా భార్య పుష్యమితో సహా అగమ్య కొండల్లో నివసిస్తూ ఉండేవాడిని. ఒకరోజు పుష్యమి, నేను ఈ రోజు నుండి 21 రోజుల పాటు తిండి నీరు నిద్ర తీసుకోకుండా కఠోర తేజోత్రి తపస్సు చేయడానికి సిద్ధమయ్యాను. తపస్సు మధ్యలో ఆటంకం కలిగితే నాకు తేజోత్రి శాపం తగులుతుంది, శిలాయిపోతాను. కాబట్టి నా తపస్సుకి ఆటంకం కాకుండా కావలసిన ఏర్పాట్లు చేయి. అలాగే స్వామి, నేను ఉండగా మీ తపస్సుకి ఆటంకం కలగనివ్వను. అలా నేను తపస్సు మొదలుపెట్టి 20 రోజులు గడిచాయి. ఆఖరి రోజు నేను నిష్ఠతో తపస్సులో ఉండగా ఆకాశంలో అటుగా వెళ్తున్న ఒక గంధర్వుడు కండకావరంతో కావాలి అని వాడి కాలి చెప్పు నా పైన పడేలాగా విసిరాడు. నా పైన చెప్పు పడడంతో నా ఏకాగ్రత కోల్పోయాను. నా తపస్సు మధ్యలో ఆగిపోయింది. ఫలితంగా తేజోత్రి శాపం వల్ల శిలగా మారి దుఃఖంతో కళ్లల్లో నుండి కన్నీరు కార్చాను. అది చూసిన నా భార్య కోపంతో, ఓరి నీచ గంధర్వ, భక్తి శ్రద్ధలతో తపస్సు చేసుకుంటున్న నా భర్తని అవమానించి ఆయన చావుకి కారణమైన నువ్వు పశువుగా మారి పెళ్లి చేసుకున్న భార్యని భక్షంగా భుజిస్తావు. మనిషిని తిన్న పాపం వలన ఇంక ఎప్పటికీ దేవలోకం చేరుకోలేవు. రాక్షస పశువుగా ఉన్న నువ్వు ఈ కొండల్లో జీవిస్తూ 21 రోజులు మెలకువగా 180 రోజులు నిద్రలో ఉంటావు. ఇదే నా శాపం, అనుభవించు అని ఆ గంధర్వునికి శాపం పెట్టింది. ఆ గంధర్వుడు బుద్ధి తెచ్చుకొని ప్రాధేయపడ్డాడు. 21 సంవత్సరాలు ప్రతి 6 నెలల నిద్రానంతరం 21 రోజులు 21 మంది పెళ్లికాని ఆడపిల్లల్ని పెళ్లి చేసుకుని చంపుకు తింటావు. అంటే 21 సంవత్సరాలలో
882 మంది ఆడపిల్లలు ఉసురుపోసుకుని గంధర్వ పుణ్యం పోయి కొండంత పాప మూట కట్టుకుని చచ్చి నరకానికి వెళ్ళి శిక్ష అనుభవించాక నా శాపం పోయి నీ లోకం చేరుకుంటావు. పొరపాటున అందులో ఒక్క ఆడపిల్ల తప్పించుకున్నా మళ్ళీ మొదట్నుండి ఇంకో 21 సంవత్సరాలు శిక్ష అనుభవించాల్సిందే. నువ్వు దైవశక్తులు కోల్పోయి క్షుద్రశక్తి పొంది ఒక రాక్షస పశువులా మారి నా శాపం పోయే వరకు అలానే జీవిస్తావు అని నా భార్య శాప విమోచనం చెప్పి తను కూడా శిలలా మారిపోయింది. ఏయవ్వా జరిగింది? రేగువ ఇంకో 42 రోజుల్లో నిద్రలేస్తాడు అనగా రేగువ బానిసైన రెక్కలస్థి పంజరం 21 మంది అమ్మాయిలను వాడి కోసం ఎత్తుకువచ్చి మడుగులో దాచిపెడుతుంది. ఆ మడుగులో కన్నీరులో ఉన్నంతసేపు ఆ అమ్మాయిలు చేపల్లాగా ఉంటారు. రేగువ నిద్రలేచాకే ఒకేసారి 21 మంది అమ్మాయిలని పెళ్లి చేసుకుని గుహలోకి తీసుకువెళ్లి చంపుకు తింటాడు. కాని వాడి కోసం సేకరించిన వాళ్లలో మీరు ఇప్పుడు ఒక అమ్మాయిని తీసుకువచ్చేశారు, కాబట్టి రేగువ అమ్మాయి కోసం తప్పక వస్తాడు అని చెప్పి ఆ మహర్షి ఆత్మ మాయమైపోయింది. రాణి రాణి, వాడు వస్తే నా చేతిలో చస్తాడు. నిద్ర నుండి లేచిన రేగువ ఎద్దు రూపంలో మడుగు వద్దకు వచ్చి చూస్తే అందులో 20 చేపలు మాత్రమే ఉన్నాయి. రేగు తలపై ఉన్న అస్థిపంజరం, ఎవరో ఒక అమ్మాయి తప్పించుకున్నట్లు ఉంది, అదిగో చూడండి, అమ్మాయి జుట్టు నుండి పడిన నీటి చుక్కలు దారిలో కనిపిస్తున్నాయి అని చెప్పగానే రేగు రంకెలు వేస్తూ ఆ చుక్కల్ని వాసనని అనుసరిస్తూ మంత్రాలవ్వ ఉన్న చోటికి వేగంగా వెళ్ళాడు. మంత్రాలవ్వ రాజీని ఎరగా చేసి ఒక చెట్టు కొమ్మపై పడుకోబెట్టింది. రాజీ జుట్టులో నుండి కారుతున్న నీటి చుక్కల వలన చెట్టు కింద గుంటలా ఏర్పడింది. ఆ చెట్టు చుట్టూ మంత్రించిన ఉప్పుతో గుండ్రంగా ఒక వలయాన్ని సృష్టించింది మంత్రాలవ్వ. రేగువు పరిగెడుతూ రాజీ ఉన్న చెట్టు దగ్గరకు వచ్చి మంత్రాలవ్వ గీసిన వలయంలో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా కూడా ఆ ఉప్పు వలయంలో నుండి బయటకు రాలేకపోయింది. రవి, రేగువ మన వలలో పడ్డాడు, ఇదే మంచి సమయం, నువ్వు వెళ్ళి ఆ 20 మంది అమ్మాయిల్ని కాపాడు, త్వరగా వెళ్ళు. అలాగే అవ్వా, ఇప్పుడే వెళ్తున్నా అని రవి మడుగులో ఉన్న 20 మంది అమ్మాయిల్ని కాపాడడానికి గుర్రం వేసుకుని బయలుదేరాడు. రెక్కల అస్థిపంజరం అవ్వని చంపడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తూ ఉంది. మరోవైపు దానిని ఆపుతూ, లోకి, జమరి, పొట్టిదయ్యం, ఎక్కడున్నా త్వరగా రండి నా ముందుకు అని పిలవగానే ముగ్గురు మెరుపు వేగంతో మంత్రాలవ్వ దగ్గరకు వచ్చారు. మంత్రాలవ్వ మంత్రం చదువుతుండగా లోకి, జమరి ఇద్దరు వలయం చుట్టూ చేరి గట్టిగా మంత్రం చదువుతూ రేగువుని అడ్డుకుంటున్నారు. ఇంతలో పొట్టిదయ్యం రెక్కల అస్థిపంజరాన్ని ఈడ్చుకుంటూ గాలిలోకి ఎత్తుకుపోయింది. జం 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 దిగ్బంధనం పశుపక్ష రాక్షసం, బ్రం 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 మంత్రతంత్ర విమోచనం, గం 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 సర్వదుష్ట శక్తి నాశనం. జం జం దిగ్బంధనం పశుపక్ష రాక్షసం, బ్రం 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 మంత్రతంత్ర విమోచనం, గం 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 సర్వదుష్ట శక్తి నాశనం. జం జం దిగ్బంధనం పశుపక్ష రాక్షసం, బ్రం 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 మంత్రతంత్ర విమోచనం, గం 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 సర్వదుష్ట శక్తి నాశనం. రేగువ భయంకరంగా అరుస్తూ తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ముగ్గురు మంత్రం చదవడం వలన ఉప్పు వలయంలో భూమి పగిలి రేగువ లోపలికి వెళ్ళిపోయాడు. భూమి లోపల నుండి గంధర్వుని ఆత్మగా వచ్చి గాలిలో కలిసిపోయింది. అగమ్య కొండల్లో ఉన్న మహర్షి కళ్ళల్లో నుండి కన్నీళ్లు ఆగిపోయాయి. దాంతో ఆ మడుగు క్షణాల్లో ఎండిపోయింది. మడుగులో ఉన్న 20 చేపలు అమ్మాయిలుగా మారిపోయారు. రవి వాళ్ళని వాళ్ల వాళ్ల ఊర్లకి సురక్షితంగా చేర్చాడు. అక్కడ రాజీ తలలో నుండి వస్తున్న నీటి చుక్కలు కూడా ఆగిపోయి జుట్టు మామూలుగా మారిపోయింది. మంత్రాలవ్వ లోకీ సాయంతో రాజీని చెట్టుపై నుండి కిందకి దించింది. రేగువ నరకంలో శిక్ష అనుభవిస్తున్నాడు. శాపం పెట్టడం వలన అమాయకులైన ఆడపిల్లల ప్రాణాలు పోవడానికి కారణమైన నా భార్య కూడా
పాపం మూట కట్టుకుని నరకంలో శిక్ష అనుభవిస్తోంది. ఎప్పుడూ కూడా మనం కోపంలో తీసుకున్న నిర్ణయాలే మనల్ని నాశనం చేస్తాయి. మంత్రాలవ్వ, నువ్వు చాలా గొప్పదానివి. నీ సహాయం వలన ఎన్నో ఊర్ల వాళ్ళు భయంకరమైన సమస్య నుండి విముక్తి పొందారు. ఇదిగో ఆకాశ శంఖం తీసుకో. ఇది నీకు ఆపద సమయంలో తప్పక ఉపయోగపడుతుంది. ఇవి ఊదితే నువ్వు అనుకున్న చోటికి క్షణాల్లో చేరుకుంటావు. కానీ అది కూడా పగటిపూట 20 నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది. కానీ ఎప్పుడు చీకటిలో మాత్రం దీనిని ఊదకు, చాలా ప్రమాదం అని చెప్పి మహర్షి ఆత్మ మాయమైపోయింది. ఆ ఆకాశ శంఖాన్ని జమరికి ఇచ్చి, పోర్గా మహర్షి దైవశక్తితో సంపాదించిన ఆకాశ శంఖం దైవబలం కలిగిన మీ దగ్గర ఉండడం మంచిది. నా దగ్గర ఉన్న క్షుద్రశక్తుల మధ్య దీనిని ఉంచడం అంత మంచిది కాదు. మంత్రాలవ్వ, జమరి, లోకీలకి, ఊరి వాళ్ళందరూ పూలవర్షంతో కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అప్పట్నుండి శకుంతలపూర్ చుట్టూ ఉన్న గ్రామాల్లో ప్రజలందరూ హాయిగా జీవించారు. కొన్నాళ్లకి మంచి ముహూర్తం చూసి రవిరాజీల పెళ్లి ఘనంగా జరిగింది.